రానున్న ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతానికి నడుం బిగించింది. సిరిసిల్ల పట్టణంలో బీసీసీఎల్ మైనార్టీసీల అధ్యక్షులను నియమించి ఈరోజు వారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియామక పత్రం అందించారు. కార్యక్రమంలో పీసీసీ క్యాంపెయిన్ కమిటీ కార్యనిర్వాహక సభ్యుడు సంగీతం శ్రీనివాస్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, మైనార్టీసీల్ జిల్లా అధ్యక్షుడు సాయిబ్ హుసేన్, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఆగ్నూరి బాలరాజు, నాయకులు రియాజ్, వెంగళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా సిరిసిల్ల టౌన్ అధ్యక్షుడిగా శ్రీరాముల వెంకటేశం గారిని నియమించడం జరిగింది. ఈ నియామకానికి రాష్ట్ర ఓబీసీ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకరణ గారు, సిరిసిల్ల పార్టీ ఇన్ఛార్జ్ ఆది సిరణ గారు, టౌన్ అధ్యక్షుడు సంగీతం సిరణ గారు, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు ఆగ్నూరి బాలరాజు గారు, మైనార్టీసీల అధ్యక్షుడు సాయిబ్ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, సిరిసిల్ల నియోజకవర్గంలో సిరిసిల్ల పట్టణంలో అత్యధికంగా బీసీలు ఉన్నారు, రాబోయే కాలంలో మనం బీసీలను గెలిపించుకొని బీసీల అభ్యున్నతికి పాటుపడాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి బీసీల అధ్యక్షుడిని అలాగే మైనార్టీసీల అధ్యక్షుడిని నేను సవినయంగా కోరుకుంటున్నాను. ఈరోజు సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల టౌన్లో అహ్మద్ ఖాన్ గారిని టౌన్ ప్రెసిడెంట్గా మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఇట్టి నియామకానికి సయ్యద్ అజ్మతుల్లా హుసేని గారు, ప్రచార కమిటీ కన్వీనర్ సయ్యద్ అజ్మతుల్లా హుసేని గారు మరియు అలాగే మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ గారు, అలాగే సంగీతం సిన్నన్న గారి సంగీతం సిన్నన్న గారు వారి వలన ఈరోజు అహ్మద్ గారికి టౌన్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వారు ఒక తీసుకోవడమే కాకుండా ప్రెసిడెంట్ తీసుకోవడమే కాకుండా టౌన్ ప్రెసిడెంట్ తీసుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి ఒక సైనికుల్లా పనిచేయాలని ప్రతి వార్డు కానీ ఏది కానీ సిరిసిల్లలో ఏ కార్యక్రమం కానీ దాంట్లో పాల్గొని ప్రతి కార్యక్రమంలో పాల్గొని సిరిసిల్ల టౌన్లో ఒక సైనికుడిలా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షునిగా సోదరుడు మహమ్మద్ అహ్మద్, అలాగే పట్టణ బీసీ సెల్ అధ్యక్షునిగా సోదరుడు శ్రీరాముల వెంకటేశం గారికి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు సోదరుడు రవీందర్ గారు, అలాగే జిల్లా మైనార్టీసీల అధ్యక్షుడు సోదరుడు సాయిబ్ హుసేన్ గారు నియామక పత్రాలు అందజేయడం జరిగింది. వారికి పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాలు కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఏవైతే కార్యక్రమాలు అవి కూడా ప్రతి గడప గడపకు తీసుకెళ్లేటువంటి బాధ్యత బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు చాలా ఉన్నది. కాబట్టి కార్యకర్తలు ఏదైతే ఈ యొక్క పట్టణ అధ్యక్షునిగా నియమకమైనటువంటి శ్రీరాముల వెంకటేశం కానీ, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సోదరుడు అహ్మద్ గారు కానీ గడప గడపకు వెళ్ళి మన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ప్రచారంలో తమ వంతు కార్యక్రమాన్ని తూచా తప్పకుండా చేయాలని ఆశిస్తూ, వారికి మరొకసారి పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞత అభివందనాలు కంగ్రాట్స్ చెప్తూ, వారికి ఇంకా మంచిగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఇంకా ఎదగాలని కోరుకుంటూ మరొకసారి వారికి శుభవందనాలు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం.